నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓటు నిన్న ముగిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి ప్రాధాన్యత ఓటులో ఎవరికి స్పష్టమైన మెజార్టీ రానటువంటి పరిస్థితి, అంటే స్పష్టమైన మెజార్టీ రావాలంటే దాదాపు 50% ఓట్లను సాధించాల్సి ఉంటుంది. కానీ ఏ అభ్యర్థి కూడా స్పష్టమైన మెజార్టీ రానందున రెండవ ప్రాధాన్యత ఓటు లెక్కిస్తున్నటువంటి పరిస్థితి, అంటే మొదటి ప్రాధాన్యత ఓటులో 50% అంటే దాదాపు 1,83,167 ఓట్లు సాధించాల్సి ఉంటుంది. కానీ ఏ అభ్యర్థి కూడా స్పష్టమైన మెజార్టీ రానందున రెండవ ప్రాధాన్యత ఓటు లెక్కింపు కొనసాగుతుంది. నాలుగవ రోజు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతానికి పల్లా రాజేశ్వర రెడ్డి 1,22,000 ఓట్లతో మెజార్టీలో ఉన్నాడు. సెకండ్ స్థానంలో తీర్మార్ మల్లన్న 99 ఓట్లతో, కోదండరాం 89,000 ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ ఇప్పటి వరకు దాదాపుగా 71 మంది అభ్యర్థులు ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానాలలో ఇప్పటి వరకు 67 మంది ఎలిమినేట్ అయినటువంటి పరిస్థితి. ఈ ఎలిమినేట్ ప్రక్రియలో భాగంగా మొదటి ప్రాధాన్యత ఓటులో అధికార టీఆర్ఎస్ పార్టీ పల్లా రాజేశ్వర రెడ్డి దూసుకుపోయినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గమనించాల్సి ఉంటుంది. 2015 ఎమ్మెల్సీ, 2021 ఎమ్మెల్సీ, అప్పటి పటభద్రులు ఇప్పటి పటభద్రుల విషయానికి వచ్చినట్లయితే అప్పుడు పటభద్రులు 133,000 మంది ఓట్లు వినియోగించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు 333,000 మంది వినియోగించుకున్నటువంటి పరిస్థితి. కానీ అప్పుడు చెల్లని ఓట్ల యొక్క శాతం చాలా తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు 2021 విషయానికి వస్తే చెల్లని ఓట్ల విషయం అనేది 21,000 దాటిందంటే ఇది చాలా, అంటే పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకోవడానికి సరైన క్రమంలో వినియోగించుకోలేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2015 22 మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఎమ్మెల్సీ సిట్టింగ్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి సెకండ్ ప్రియారిటీ ఓటుతో విజయం సాధించినటువంటి పరిస్థితి. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్ రెడ్డి సెకండ్ స్థానంలో, మూడవ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి తీర్మాన్ మల్లండ 2015 మూడవ స్థానంలో కొనసాగినటువంటి పరిస్థితి. 2021 విషయానికి వచ్చేసరికి ఏదైతే సిట్టింగ్ అభ్యర్థి ఉన్నాడో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి 2021 మొదటి స్థానంలో ఇప్పటికో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో తిన్మార్ మల్లన్న, అప్పుడే 2015 మూడో స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి, 2021 స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తిన్మార్ మల్లన్న ఇప్పుడు ప్రస్తుతానికి సెకండ్ ప్లేస్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. పట్టభద్రుల్లో చైతన్యం వచ్చినప్పటికీ కూడా ఓటును వినియోగించుకునే విధానంలో మాత్రం స్పష్టత పట్టభద్రులకు లేదనే విషయం చెప్పకనే చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే దాదాపు 21,636 మంది పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకోలేనటువంటి, అంటే ఏ విధంగా ఉపయోగించుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నారని వివిధ రకాలుగా, అంటే రాజకీయ విశ్లేషకులు కానీ వివిధ వర్గాలు కూడా, ఇది చాలా కొద్దిగా ఇబ్బందికరంగా ఈ విధంగా 21,000 ఓటు అనేది చెల్లకపోవడం చాలా కొద్దిగా ఇబ్బందికరమైన విషయం అన్నట్టుగా భావిస్తున్నారు. అంటే విద్యావంతుల కంటే వేలుముద్రల ద్వారా ఓటును వినియోగించుకున్న వారే కొద్దిగా వీరికంటే బెటర్ అనేటువంటి ఒక అభిప్రాయం అనేది వ్యక్తమవుతుంది. అదే ప్రస్తుతానికి రెండో ప్రాధాన్యత ఓటు కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ దాదాపు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు సర్వ విధాల ప్రయత్నిస్తున్నామని ఇప్పుడే మీడియాకు వివరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఇంకొక 12-13 గంటల్లో ఈ ప్రక్రియ మొత్తం కొనసాగి ఎవరిని విజయం వరిస్తుందో తేలిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతానికి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి నల్గొండ పట్టణ కేంద్రంలో గోడౌన్స్లో జరుగుతున్నటువంటి కౌంటింగ్ కేంద్రం నుంచి ఉన్నటువంటి పరిస్థితి.